సికింద్రాబాద్ రామగోపాల్పేటలో అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంలో మొత్తం ముగ్గురు మిస్ అవగా ఒకరి డెడ్ బాడీని గుర్తించారు అధికారులు. మరో రెండు డెడ్ బాడీల కోసం సెర్చ్ చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి భవనంలో వేడి సెగలు అలాగే వస్తున్నాయి. ముందుగా డ్రోన్ల ద్వారా సెర్చ్ చేసిన అధికారులు ఆ తర్వాత స్వయంగా గాలింపు చేపట్టారు. అయితే ఎక్కడ ఆచూకి లభించకపోవడంతో కూలిన స్లాబ్ల కింద రెండు మృతదేహాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. స్లాబ్లు పెద్ద పరిమాణంలో ఉండడంతో కూలీలు తీయలేకపోతున్నారు. దీంతో జేసీబీలు వాడాల్సిన పరిస్థితి ఉంది. అయితే జేసీబీలు వాడితే శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలి అన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు అధికారులు. గాలింపు బృందాలు భవనంలోని అన్ని అంతస్తులను పరిశీలించాయి. సెల్ఆర్1 గ్రౌండ్ ఫ్లోర్ మొదటి రెండు మూడు అంతస్తులో నిల్వ చేసిన వస్తువులు మాత్రమే కాలిపోయినట్లు గుర్తించారు. నాలుగో అంతస్తులో ఉన్న సామాన్ సంచులతో పాటు ఐదు ఆరో అంతస్తులోని రహీం ఇంట్లోని ఫర్నిచర్ యథాతథంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ పొగ పారడం తప్ప ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంటున్నారు. శనివారం లభించిన అవశేషాలతో పాటు ఆ ముగ్గురు యువకుల బంధువుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.